రీరైటరబుల్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి సర్కమ్టెన్సెస్ ఉన్న మ్యారేజెస్, అది ఏ యాక్ట్లో అనవచ్చు, ఏమేమి యాక్ట్స్ ఉన్నాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ యాక్ట్, పార్సీ ముస్లిం, వీటిలో ఉన్నిట్లో అన్నిట్లో ప్రతి దగ్గర కూడా ఇన్ కేస్ అలాంటి సందర్భాలు వస్తే ఆ పీరియడ్ని వే ఆఫ్ చేయగలిగే ఇన్హెరిటెంట్ పవర్స్ ఎవరికి ఉన్నాయి అంటే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది అని దాంట్లో తేల్చి చెప్పిందనమాట. ఈ సర్కమ్టెన్సెస్ ఉండి ఎవరైనా ఒకవేళ ఈ వే ఆఫ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు వాళ్ళకి వే ఆఫ్ చేసే సందర్భాలు మాత్రమే ఉంటాయి. అది దీని సారాంశం. ఓకే, సో అంటే మనకి మీడియాలో ప్రచారంలో ఉన్నట్టు 6 నెలల్లో విడాకులు, 6 నెలల లోపే విడాకులు, లైక్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్స్టెంట్ కాఫీలానో షాపింగ్కి వెళ్ళి డ్రెస్ కొనుక్కొచ్చినట్టుగానో విడాకులు తీసుకుంటానికి అవ్వదు. సో ఈ యాక్ట్ ప్రకారం విడాకులు తీసుకోవాలి అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకుని అక్కడ సుప్రీంకోర్టు విడాకులు ఇస్తే వస్తాయి. అంతే కదా? అంతే. సో దీనికి కూడా ఏమన్నా బిఫోర్, అంటే ఇప్పుడు డెడ్ మ్యారేజ్ అనుకున్నాం, సో దానికి ఏమన్నా వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా? ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరు విడివిడిగా ఉండాలి చెప్పింది కదా, మినిమం కన్సిడరేషన్ చూడండి. అంటే ఒక 6 ఇయర్స్, మినిమం 6 ఇయర్స్, ఒక 6 ఇయర్స్లో వీళ్ళు లేరు, ఇంకా అసలు హ్యాబిచువల్ కోహాబిటేషనే లేదు, ఇంకా వీళ్ళు కలిసే సందర్భాలే లేవు, ఇంకా అసలు వీళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు అని అనుకున్న సందర్భాలలో ఆర్టికల్ 142 అనేది కూడా, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీ అండ్ ఆర్డర్ సుప్రీంకోర్ట్ అండ్ అన్లెస్ యాస్ టు ఏ డిస్కవరీ ఎక్సెట్రా ద సుప్రీంకోర్ట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, అంటే ఈ 142 ఆర్టికల్ ఏంటంటే సుప్రీంకోర్టుకు ఉన్న అపారమైన పవర్స్లో జ్యూరిస్డిక్షన్ని ఇన్వాల్వ్ అయ్యి ద పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్లో తీసుకొని అప్పుడు దాన్ని చేస్తుంది అన్నమాట. ఓకే, అది సో ఇది వ్యూవర్స్ మరి చూసాం కదా, ఇప్పటి వరకు మనకు మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ ఏంటి అంటే 6 నెలల లోపే డైవర్స్ వచ్చేస్తాయి, 6 నెలలు వేచి ఉండాల్సిన పని లేదు, ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో ఇవన్నీ కాదు, మినిమం సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే, అది కూడా సుప్రీంకోర్టులో అపీల్ చేసుకుంటేనే ఈ పాసిబిలిటీ ఉంటుంది. మన లోకల్గా ఫ్యామిలీ కోర్ట్స్లో కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ హైకోర్టులో కానీ అయితే ఆ పాసిబిలిటీ అయితే లేదు. దీని మీద మనకు అందరికీ అర్థమయ్యే విధంగా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది అడ్వకేట్ డాక్టర్ బాలా గారు. థ్యాంక్ యూ బాలా గారు ఈ అంశం మీద మాకు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు. థ్యాంక్ యూ.